కరోనా పేరు చెప్తూనే ఇప్పుడు మొత్తం అందరూ ప్రపంచవ్యాప్తంగా భయపడుతున్నారు అన్నమాట. ఈ పేరుకి చైనా నుంచి మన హైటెక్ సిటీ వరకు వచ్చేసిందంటే ఇది ఏ రేంజ్లో విజృంభిస్తుందో మీరు ఒకసారి అర్థం చేసుకోవచ్చు. సో ఇప్పటికే మైండ్ స్పేస్లో దీని మీద 19 కేసులు నమోదయ్యాయంట. సో అక్కడ వాళ్ళందరికీ కూడా లీవ్స్ ఇచ్చేసి వర్క్ ఫ్రమ్ హోమ్ ఆ విధానాన్ని ఫామ్లోకి తీసుకొచ్చారు. సో మొత్తం ఐటీ కంపెనీస్ అన్నిటికీ 1000 అక్కడ ఎన్నైతే ఐటీ కంపెనీస్ ఉన్నాయో వాటన్నిటికీ లీవ్ ఇచ్చేసి వర్క్ ఫ్రమ్ హోమ్లో చేసుకోమని చెప్పేసి అందరినీ ఆఫీస్కు వచ్చిన వాళ్ళని కూడా వెనక పంపించేస్తున్నారంటే ఎంత డేంజరస్ ఒకసారి చూసుకోండి. సో దీనివల్ల దీనికోసం నాకు ఒక ఫార్వర్డ్ మెసేజ్ వచ్చింది. చాలామంది అన్ని స్టేటసెస్లో వాటిల్లో పెడుతున్నారు, ఇన్స్టాలో స్టేటస్లో అన్నింటిలో పెడుతున్నారు. సో నాకు కొంచెం ఇది మంచిగా అనిపించింది, నేను మీకు చెప్తున్నాను, ఒకసారి వినండి. సో ఏం తీసుకోవాలి దీనికోసం, ఎలాంటి ప్రికాషన్స్ తీసుకుంటే దీనికి కొంచెం దూరంగా అట్లీస్ట్ మనల్ని మనం కాపాడుకునే ఏమైనా ఉన్నాయంటే ఇలాంటి ప్రికాషన్స్ తీసుకుంటే మనం మోస్ట్లీ దాని నుంచి కొంచెం బయటపడొచ్చు అనే ఉద్దేశంతో కొంతమంది చాలా పంపిస్తున్నారు. కొంచెం ఇది జెన్యున్గా అనిపించి నేను మీకు చెప్తున్నాను. ఫస్ట్ మాస్క్లు. సో మనం ప్రతి ఎక్కడికి వెళ్ళినా సరే ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్లు ఏంటంటే ఇంట్లో నుంచి బయటకు వెళ్తే మాస్క్ ఖచ్చితంగా ఉండాలి, మాస్క్ వేసుకోవాలి. మాస్క్తోనే ఎక్కడికి వెళ్ళాలన్నా, ఆఫీస్కి వెళ్ళాలన్నా, ఈవెన్ మనం చెప్తున్నాను కదా డే లేచిన కాడ నుంచి మళ్ళీ నైట్ పడుకునే వరకు ఆ మాస్క్తోనే ఉండాలి. అండ్ ఏసీ బస్సెస్లో తిరగకండి. సో ఏసీ అంటే కూల్ ఉన్న ప్లేసెస్లో కొంచెం ఎక్కువగా ఉంటాయి కాబట్టి వైరసెస్ అనేవి. ఏసీ బస్సెస్లో కానీ మెట్రో ట్రైన్స్లో కానీ ఇక్కడ ఇప్పుడు హైదరాబాద్లో మెట్రో ట్రైన్స్లు కానీ, సో అలాంటి ప్లేసెస్లో ఎక్కువ తిరగకూడదు. ఎందుకంటే జనం కూడా అక్కడ ఎక్కువ ఉంటారు, ఎక్కువ మంది ఉంటారు కాబట్టి అది ఎక్కువ కొంచెం తొందరగా వచ్చే అవకాశం ఉంది. అండ్ దూర ప్రయాణాలు ట్రైన్స్లో చేయకండి, ఇప్పుడు చెప్పాను కదా. సో ఎక్కువ మంది ఎక్కడికైనా వెళ్ళాలన్నా ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో వెళ్ళకపోవడమే బెటర్ ఏమో అని మన ఫీలింగ్ అన్నమాట. కాబట్టి వెళ్ళకూడదు. ట్రైన్స్లో ఎక్కువ మంది ఉంటారు కాబట్టి వాళ్ళ మనుషులకు తగిలితేనే ఈ వ్యాధి ఇంకా ఫాస్ట్గా వచ్చేస్తుంది కాబట్టి ట్రైన్స్లో కూడా ఎక్కువ దూర ప్రయాణం చేయకండి. హోటల్స్ కూడా సేమ్ అన్నమాట. హోటల్స్ కూడా అంతే, ఎక్కడుండరు మనుషులు అనే వాళ్ళు ఎక్కడైనా ఉంటారు కాబట్టి హోటల్స్ కూడా వెళ్ళకూడదని చెప్తున్నారు. అండ్ ఫోర్త్ వచ్చేసి తీర్థయాత్రలకు పెళ్ళిళ్ళకు మొదలైన వాటికి దూరంగా ఉండండి. తీర్థయాత్రలకు మనం ఒక రేంజ్లో వెళ్తాం కాబట్టి తీర్థయాత్రలకు కూడా అక్కడ కూడా క్రౌడ్ ఉండే ప్లేసే, అంటే గుడులు కానీ పెళ్ళిళ్ళు కానీ ఎక్కువ మంది వస్తున్నారంటే అక్కడికి అలాంటి వాటికే వస్తారు కాబట్టి. సో అలాంటి వాటికి కూడా కొంచెం దూరంగా ఉండాలి. అంటే బేసిక్గా పాయింట్ ఏంటంటే ఒక మనిషికి ఒక 6 ఫీట్ దూరమైనా ఉండాలని చెప్పేసి చెప్తున్నారన్నమాట. సినిమా హాళ్ళకు వెళ్ళకండి, ఎందుకంటే అక్కడ వివిధ ప్రాంతాల నుండి వచ్చే మనుషులే కాక ఏసీ కూడా ఉంటుంది. సో చెప్పాను కదా మనుషులు అంటే ఎక్కువ మంది ఉన్న జనం మధ్యలోకి మనం వెళ్ళకూడదు. అలాగే ఏసీ, ఫస్ట్ నేను చెప్పిన విధంగానే ఏసీ అంటే కూల్గా ఉన్న ప్రదేశాల్లో ఎక్కువగా ఈ వైరస్ ఉండే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి అలాంటి ప్లేసెస్ కూడా మనం వెళ్ళకూడదు. బాగా వండిన ఆహారం తినండి, పచ్చివి ఈ పరిస్థితుల్లో తినడం మంచిది కాదు. బేసిక్గా మనం డైట్స్ అని అవన్నీ ఇవన్నీ ఏమంటారు హెల్త్ డైట్స్ అని డైటింగ్స్ అని వీటిల్లో పడి మనం పచ్చివి కూరగాయలు స్ప్రౌట్స్ ఇవన్నీ తింటూ ఉంటాం కదా, ఎగ్ ఇలాంటివి తింటాం కాబట్టి పచ్చివి అంటే ఇప్పుడున్న సిచ్యువేషన్లో పచ్చివి ఎంతవరకు దూరం పెడితే అంతవరకు మంచిదని ఇక్కడ చెప్తున్నారు. ఎందుకంటే మరిగించిన తర్వాత కానీ ఉడికిన తర్వాత కానీ ఆ వైరస్ అనేది కొంతవరకు పోతుందని చాలామంది చెప్పుకునే విషయమే కాబట్టి. సో పచ్చివి కొంచెం ఈ కొన్ని రోజులు దూరంగా ఉండండి, అవాయిడ్ చేయండి పచ్చి వాటిని కానీ డైట్స్ని కానీ కొంచెం అవాయిడ్ చేసుకుంటే అది కూడా ఒక ప్రికాషనే. హోటల్స్లో టిఫిన్స్ కట్టే వాళ్ళు ఎక్కువగా ఉఫ్ అని ఊది చట్నీ కడతారు, దాని వలన అతని లాలాజలము ద్వారా ఏదైనా రావచ్చు కాబట్టి జాగ్రత్త. అంటే ఇక్కడ చెప్పడం ఏమిటంటే దీని మీనింగ్ ఏమనుకోవాలంటే పూర్తిగా తగ్గించేయండి, కొన్ని రోజులు బయట ఫుడ్ అనేది కొంచెం తగ్గించుకుంటే బెటర్, తగ్గించడం అంటే పూర్తిగా మానేయడం బెటర్ అని చెప్తున్నారు. బయట ఫుడ్ అనేది కానీ ఏదైనా సరే మన ఇంట్లో ప్రిపేర్ చేసుకునేది కొన్ని రోజులు అంటే కొంచెం మనకి ఇది దూరంగా వెళ్ళే వరకైనా కొంచెం పాటిస్తే మనల్ని మనం కాపాడుకునే వాళ్ళం అవుతాం. ప్రయాణాలు చేసేటప్పుడు సీట్ కోసము ఎవరైనా ఖర్చీఫ్ ఇస్తే అది ముట్టుకోకండి, అది అతను ఏ విధముగా వాడాడో తెలియదు, తుమ్మినప్పుడు దగ్గినప్పుడు వాడతారు ఆబ్వియస్లీ. సో ఇది ఈ వ్యాధి ఎక్కువగా తుమ్మినా తగ్గినా కూడా వస్తుందని చెప్పేసి అంటున్నారు కాబట్టి. సో అలాంటి ప్రయాణాలు చేసేటప్పుడు అంటే ఇక్కడ ఉద్దేశం ఏంటంటే ఒకళ్ళ వస్తువు ఇంకొకరు వాడకపోవడమే బెటర్ అని చెప్పేసి క్లియర్గా చెప్తున్నారు. అందరూ మాస్కులు వేసుకొని బయటికి వెళ్ళండి, ఆల్రెడీ చెప్పాను కదా నేను. కనీసం కర్చీఫ్ అయినా కట్టుకోండి, తులసి ఆడించిన పసుపు కాచిన నీళ్ళలో కర్చీఫ్ లేదా మాస్కులు వేసి ఆరబెట్టి వాటిని వాడండి. సో డైలీ ఒకే కర్చీఫ్ కానీ డైలీ ఒకే మాస్క్ కానీ వాడకండి. డైలీ అంటే ప్రతిరోజు దాన్ని క్లీన్ చేసుకోండి. క్లీన్ చేసుకునే విధానం కూడా ఇందులో ఇచ్చాడు.
తులసి ఆడించిన పసుపు, అంటే మనం ఇంట్లో పసుపు కొమ్ములతో చేసుకున్న పసుపుని అండ్ కాల్చిన నీళ్ళలో కర్చీఫ్ని క్లీన్ చేసుకోమని చెప్తున్నాడు. సో ఇక్కడ ఎటువంటి సోప్ కానీ సర్ఫ్ కానీ అండ్ క్రీమ్స్ కానీ ఏమి పెట్టద్దు. ఓన్లీ తులసితోనూ కాచిన నీళ్ళతోనూ కాడించిన పసుపుతో ఈ లిక్విడ్తోనే మీరు క్లీన్ చేసుకోండి అని చెప్తున్నారు. అంటే ఎందుకంటే యాంటీబయాటిక్ అనేది పసుపులో ఉంటుంది, అలాగే తులసిలో ఉంటుంది, కాచిన నీళ్ళలో అది అనేది చచ్చిపోతుంది కాబట్టి సో అందులోనే క్లీన్ చేసుకోమంటున్నారు. 11 ఏంటంటే అదే విధముగా తులసి ఆడించిన పసుపు నీళ్ళల్లో కాచిన వాటికి కొంచెం వెల్లుల్లి రసము లేదా అల్లము రసము వేసి ఉదయము కొంచెం తీసుకోండి. అదేవిధంగా మిరియాల పాలు ఖచ్చితంగా పిల్లలకు ఇవ్వండి. పాలు దొరికితే పెద్దవారు స్వాతంత్రంగా తాగండి. ఇలా చేసిన వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. అంటే మనల్ని సెల్ఫ్ మోటివేట్ అంటారు కదా, ఆ శక్తిని పెంచుకోవడానికి ఈ ప్రికాషన్ అన్నమాట. షేక్ హ్యాండ్స్ ఎవరికి ఇవ్వద్దు. స్నేహితులు లేదా ప్రేమికులు కూడా బయట తిరగవద్దు. చుట్టాల ఇళ్లకు వెళ్ళకండి. వీలైతే పెళ్ళిళ్ళు ఎండలు ముదిరాక పెట్టుకోండి. వీలైతే చేతులకు గ్లౌజెస్ వాడండి. సో ఫేసెస్కి మాస్కే కాకుండా చేతులకి గ్లౌజెస్ కూడా వాడమంటున్నారు. ఎందుకు అంటే తెలిసిందే కాబట్టి కొంచెం షేక్ హ్యాండ్స్ ఎవరికి ఇవ్వద్దు. ఇప్పుడు వచ్చిన దాంట్లో అంటే ఇప్పుడు చెప్తున్నారు కదా షేక్ హ్యాండ్స్ వద్దు నమస్కారమే వద్దు అని చెప్పి. సో అది కొంచెం కొన్నాళ్ళు ఫాలో అవుదాం. మనకి అలవాటు లేకపోయినా సరే అలవాటు చేసుకొని కొన్నాళ్ళు ఫాలో అవుదాం. వాళ్ళు ఏమనుకున్నా పర్లేదు, ఎందుకంటే మనం ఆలోచించేది వాళ్ళ హ్యాపీనెస్ కోసం, మన హ్యాపీనెస్ కోసం కాబట్టి మన జాగ్రత్త వాళ్ళ జాగ్రత్త, ఆరోగ్యం కోసమే ఆలోచిస్తున్నాం కాబట్టి కొన్నాళ్ళు స్నేహితులింటికి చుట్టాలింటికి కూడా దూరంగా ఉంటే బెటర్ అని చెప్తున్నారు. మీ పిల్లలు చదివే స్కూల్స్ కాలేజీలకు వేల లక్షలు ఫీజు కడుతున్నారు కదా, దయచేసి వాష్రూమ్స్ లాంటివి పేరెంట్స్ చెక్ చేయండి. ఓకే, మన ఇల్లు కూడా అంటే మనం ఎంత శుభ్రంగా ఉంటున్నామో, ఎన్ని ప్రికాషన్స్ తీసుకుంటున్నామో మన ఇంటికి కూడా అన్ని ప్రికాషన్స్ తీసుకోవాలని. అంటే ముఖ్యంగా వాష్రూమ్స్. సో ఇవి ఈ రెస్ట్ రూమ్స్ అనేవి చాలా అంటే మన రోజువారీ వాడే విధానంలో ఇది ఒక భాగం కాబట్టి మనం ఎక్కువ మన మురికిని మొత్తం వదిలించే ప్లేస్ కాబట్టి దాన్ని చాలా క్లీన్గా ఉంచుకోవాలి. అదే చెప్తున్నారు ఇక్కడ కూడా. బలహీనంగా ఉన్నవారు బయట అసలు తిరగవద్దు, ప్రయాణాలు అసలు చేయవద్దు. బలహీనంగా అంటే కొంచెం నీరసంగా అలా ఇలా ఉంటారు కదా సన్నగా బక్కగా, సో అలాంటి వాళ్ళు కొంచెం ఎక్కువగా బయట తిరగకండి. అండ్ ప్రయాణాలు కూడా అంటే జర్నీస్ కూడా ఎక్కువ చేయకండి. ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు కొంచెం దూరంగా ఉండి మాట్లాడండి. చెప్పాను కదా ఇందాక, ఒక 6 ఫీట్ దూరంలో ఉండి మాట్లాడండి. బార్స్కు వెళ్ళే వాళ్ళు జాగ్రత్త, అక్కడ వివిధ ప్రాంతాల నుండి వచ్చే వాళ్ళు ఉంటారు. మీరు ఇంటికి ఏ ప్రమాదం తెస్తారో ఆలోచించండి. మీరు మత్తులో ఏమి తింటున్నారో, ఎవరితో మాట్లాడుతున్నారో. ఓకే, బార్స్కి వెళ్ళినా కూడా అంతే, అక్కడ కూడా ఎక్కువ క్రౌడ్ ఉంటుంది కాబట్టి సో కొన్నాళ్ళు మానేయడం కూడా బెటర్ అనుకోవచ్చు. ఈ పాయింట్ చూస్తే పరిస్థితులను బట్టి లాడ్జ్లో ఉండటం కూడా కొంతకాలం మానండి. మనం దూర ప్రయాణం వెళ్ళినప్పుడు బయట హోటల్స్ తీసుకొని అందులో ఉండడం, వెకేషన్స్కి అని అసలు వెకేషన్సే మానేస్తున్నాం కాబట్టి అత్యవసర పరిస్థితులు వెళ్ళినా కొంచెం అవాయిడ్ చేస్తే బెటర్ ఏమో అని చెప్తున్నారు. విమాన ప్రయాణం కూడా చేయవద్దు. సో ఎక్కడ అంటే టోటల్గా దీని మెయిన్ ఉద్దేశం ఏంటంటే అసలు ఎక్కడా తిరగకండి కొన్నాళ్ళు. దీనికి దూరంగా వెళ్ళే వరకు కొన్ని ఈ ప్రికాషన్స్ పాటిస్తే ఇంట్లోనే ఉంటే మన ఆఫీసెస్ కానీ ఆల్రెడీ అందరికీ వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చేసారు కాబట్టి అందరికీ కుదరకపోవచ్చు. ఒకవేళ కుదరని వాళ్ళు ఇవన్నీ చేసుకోండి, ఈ ప్రికాషన్స్ పాటించండి. సో మన హెల్త్ మన చేతుల్లో ఉంది కాబట్టి మనం కాపాడుకోవాలి. మీకోసం భవితశ్రీ మీడియా హౌస్ నుంచి సరికొత్త న్యూస్ వెబ్సైట్, పొలిటికల్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ న్యూస్, స్పోర్ట్స్ న్యూస్, బిజినెస్ న్యూస్, ఇంకా ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న ఇంట్రెస్టింగ్ విషయాలు, విశ్లేషణలు ఇవన్నీ కేవలం ఒకే ఒక క్లిక్ తో. ప్లీజ్ విజిట్ స్పాట్ న్యూస్ ఛానల్ వెబ్సైట్. మన టాప్ తెలుగు టీవీ షేర్ చాట్ లో అలాగే డైలీ హండ్ న్యూస్ యాప్స్ లో కూడా ఉంది. ఫాలో అవ్వండి. ఇంతకీ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటారుగా, గంట కొట్టడం మాత్రం మర్చిపోవద్దు. హలో గైస్, దిస్ ఇస్ వినయ్ కుయ్యా. హాయ్, నేను మీ సోనాక్షి వర్మ. హాయ్, దిస్ ఇస్ అవంతక. దిస్ ఇస్ డే స్టార్ గోపాల్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు టాప్ తెలుగు టీవీ. 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 టాప్ తెలుగు టీవీ.